बीजेपी అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నెల 26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ సహాయ కార్యదర్శి అందే అశోక్ అన్నారు. చేర్యాల కేంద్రంలో సమ్మె వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలు ప్రజాస్వామ్య రాజ్యాంగ హక్కుల మీద దాడిని తిప్పికొట్టాలని అన్నారు. భారతదేశాలు అవతరించింది రాజ్యాంగం చేసి ఆనాటి నుంచి కార్మికులు వెట్టి చాకిరి విముక్తి కోసం సిపిఐ పోరాటం చేసింది. దానిలో ఏడీసీ ఏర్పడింది. అలాంటి కార్మిక సంఘాలు ఏకమై బీజేపీ ప్రభుత్వ కుట్రను ఎండగట్టడానికి నిరసనలు, కలెక్టరేట్ ముందు ధర్నాలు ఏర్పాటు చేసుకుంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కష్టపడి కార్మికుల ప్రయోజనం ఈ బీజేపీ ప్రభుత్వాన్ని धनिक वर्गा पटनीतना यह कार्मिक कष्ट दूसक दाने बीजेपी कुट्रा तिपिकेन्द्र बीजेपी असरी कार्मिक व्यतिरेक विधान निरसीस्तूने इवे आरव तेदीन देशव्याप्त जातीय कार्मिक संघा मैं अन्नी कार्मिक संघाल आध्र्यन सक दिग्व जी मैं नलब नाग कार्मिक चटा एनो त्यागा पोराट साधु केन्द्र में उठी नरेंद्र मोदी चिलगाट पड़ना पैस्थित मरी अन्नी रंग कार्मिक इवे आरोप विधुक हाजर का रोड तर सैर मोगे सदर्भंग एटीसी सिद्धिपेट जिला कमिटी पक्षा मैं पीपनी मरी प्रभुत् बुद्धि चेपाले देशव्याप्त अन्नी रंग कार्मिक ऐकताकोची सम्मे विजयवंत सदर्भंग कोरतू मैं చేర్యాల మండలంలోని ముస్తర గ్రామంలో ఏఐటీస్ కి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ ను కూడా ఆవిష్కరించడం జరిగింది.